ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ దేశంలో చూసినా అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశమే హాట్ టాపిక్గా నడుస్తోంది. ఇలాంటి సమయంలో పానకంలో పుడకల అమెరికా పాలిటిక్స్లో రష్యా తలదోర్చడంతో అగ్రరాజ్య రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ చేసిన కామెంట్స్ ఏంటి? దానికి వైట్ హౌస్ రియాక్షన్ ఏంటి? పుతిన్ కామెంట్స్తో ట్రంప్కు సంబంధం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందన్న ఆసక్తి ప్రపంచ దేశాలలో పెరిగిపోతోంది. నిజానికి అమెరికన్లలో బైడెన్ అభ్యర్థిత్వం పైన రోజు రోజుకు సన్నగిల్లిన నమ్మకంతో పాటు తనపై జరిగిన అటాక్తో ట్రంప్ ఒక్కసారిగా అధ్యక్ష ఎన్నికల రేస్లోకి దూసుకొచ్చేశారు. సర్వేలన్నీ ట్రంప్ విజయం దాదాపు ఖాయమంటూ తేల్చేశాయి. దీంతో బైడెన్ ను ఎన్నికల బరిలో నుంచి తప్పుకోమంటూ సొంత పార్టీ నేతల నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చింది. దీనికి తలొగ్గిన బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ఇక గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి చరిత్రను సృష్టించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో వార్ వన్ సైడే అనుకున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. పోల్ సర్వేల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దూకుడు కంటిన్యూ అవుతుండగా ట్రంప్ మాత్రం వెనుకబడ్డారు. దీంతో అనుకోకుండా కలిసొచ్చిన సింపతిని క్రేజ్ ను నిలబెట్టుకునేందుకు ట్రంప్ నానా కష్టాలు పడుతున్నారు. కమలపై రాజకీయ వ్యాఖ్యలే కాదు, వ్యక్తిగత వ్యాఖ్యలు సైతం చేస్తూ కథన రంగాన్ని సైతం హీటెక్కిస్తున్నారు. అటు కమలా హారిస్ సైతం ట్రంప్ ను పాలిట్రిక్స్ ను ధీటుగా ఎదుర్కొంటూ పొలిటికల్ బాటిల్లో దూసుకుపోతూ ట్రంప్ కు దడ పుట్టిస్తున్నారు. ఇలాంటి టైంలో అగ్రరాజ్యం పొలిటికల్ సీన్ లోకి మాస్కో ఎంట్రీ మరింత హీట్ ను పెంచింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఎంటర్ అయ్యేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, ఓటర్లపై కుట్ర జరుగుతోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు తమ మద్దతు ఉందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పుతిన్ వ్యాఖ్యలపైన అమెరికా సైతం తీవ్రంగా స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని రష్యాకు స్పష్టం చేసింది. తనపైన ప్రశంసలు కురిపించిన ట్రంప్ ను కాదని, కమలా హారిస్ కు మద్దతు ఇస్తున్నానంటూ పుతిన్ వ్యాఖ్యానించడం పట్ల వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. దీని వెనుక పుతిన్ ఉద్దేశాలపైన అనుమానాలను వ్యక్తం చేసింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులేనని, తమ అధ్యక్ష ఎన్నికలపైన పుతిన్ మాట్లాడటం ఆపేస్తే అభినందిస్తామని, ఈ ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని ఆపాలని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్లాదివాస్తోక్ లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడిన పుతిన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ వైదొలిగిన నేపథ్యంలో బరిలో ఉన్నవాళ్ళు ఎవరికి మీ మద్దతు ఉంటుందని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నవ్వు కల్పుగోలుగా ఉంటోందని, ఆమెతో పనిచేయడం సులువంటూ పుతిన్ తనదైన శైలిలో మాట్లాడారు. అయితే హారిస్ ఎంపికలో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఏది ఏమైనా ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడి వారే నిర్ణయిస్తారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అయితే ఇదంతా పుతిన్ కావాలనే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ పై ఆ మధ్య ట్రంప్ ప్రశంసలను కురిపించారు. అలాంటిది ట్రంప్ ను కాదని హారిస్ పై పుతిన్ ప్రశంసలను కురిపించారంటే దీని వెనుక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా వ్యతిరేక అమెరికన్లలో హారిస్ పై వ్యతిరేకత పుట్టించడానికే పుతిన్ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అన్న అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. హోరాహోరీ పోరులో ట్రంప్ కన్నా హారిస్ దూసుకుపోతున్నారన్న
సర్వేల అంచనాల నేపథ్యంలో పుతిన్ ట్రంప్ కలిసి ఈ గేమ్ కు తెర తీశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. ఇక ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. 2016-2020 ఎన్నికలతో సహా మునుపటి ఎన్నికల్లో కూడా రష్యాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కాగా గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన రష్యా అధ్యక్షుడు పుతిన్ భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. ట్రంప్ కంటే బైడెనే బెటర్ అని ఓసారి కోర్టులను అడ్డు పెట్టుకుని ట్రంప్ను ఓడించేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారంటూ మరోసారి భిన్న వ్యాఖ్యలు చేసి కన్ఫ్యూజన్ చేశారు. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలపైన అమెరికా ఆరోపణలను రష్యా అధికారులు తిరస్కరించారు. అమెరికాలో ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని చెప్పారు. అమెరికా ఎన్నికల్లో పుతిన్ పాత్రపై జరుగుతున్న చర్చలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ఏది ఏమైనా ఈ నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్న వేళ ఇరు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైందంటున్నారు పరిశీలకులు.